బ్యాక్ తెలంగాణ వ్యాపారాన్ని రైతన్నను కాపాడుకునే విషయంలో దేవుంతోనైనా కొట్లాటకు సిద్ధమని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమం నీళ్లతో ముడిపడి సాగిందన్నారు. స్వరాష్ట్రంలో వ్యాపార రంగంలో పండుగ వాతావరణం నెలకొన్నదన్నారు. పంటల దిగుబడిలో తెలంగాణ రైతు దేశానికే ఆదర్శంగా నిలిచాడని, ఇవాళ రాష్ట్రం దేశానికే ధాన్యాగారంగా మారిందని సీఎం పేర్కొన్నారు. సాగునీటి రంగాన్ని బలోపేతం చేస్తూ నదీ జలాలను ఒడిసి పట్టుకుని తెలంగాణ బీళ్లను సస్యశ్యామలం చేస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు గోదావరి కృష్ణానది జిల్లాల్లో హక్కుగా వచ్చే ప్రతి నీటి ఒట్టును కూడా వినియోగించుకుని తీరుతామన్నారు. ఈ దిశగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నదీ జలాల అంశంపై జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తరపున బలం పెంపించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించాల్సిన వ్యూహాన్ని ప్రగతిలో జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో జరిపిన సమావేశంలో సీఎం కేసీఆర్ ఖరారు చేశారు.